నా మీద వాడు ఎందుకు ఇట్లా ఇంతగానో మాత్రం వస్తున్నా తెలుసా ఈ వారం మనసు జతతో మాట పాట సురు మల్లా షానుద్దులకు వచ్చిన కాబట్టి అసలు ముచ్చట ఏందో చెప్పుకుందాం మనది ఉంటుంది కదా ఫస్ట్ కొంచెం ఆ ఇచ్చుకుందాం మాట మాటకో పాట పాట పాటకో మాట అమ్మఒడి కానుంచి గుడిబడి దాంకా చెట్టు చేమ పుట్ట పొరుగు ఏది చిటుకుమన్నా పాటే ఎండ గాలి వాన ఏది తగిలినా పాటే అటువంటి పాటలను దినమంతా వాడుకుంటా కళాకారులతో కలి తిరిగే ప్రోగ్రామే మనస్సు జాతతో మాట పాట హబ్బా ఇంట్రడక్షన్ అయిపోయింది మరి ఇన్ని తర్వాత వచ్చిన కదా ఈ వారం ఏ గెస్ట్ని తీసుకురాబోతున్నాను తెలుసా మనకెట్లయినా జీవితంలో అమ్మనే గురువు అమ్మ తర్వాతనే ఏ గురువైనా అని అనుకుంటాం అటువంటిది జన్మనిచ్చిన అమ్మనే జీవితం కూడా గురువుగా చేసుకొని పాటలు పాడుతున్న ఒక తమ్ముని ఈ వారం మన సుజాతతో మాట పాటకు గెస్ట్ గా పిలిచిన అనమాట ఆ గెస్టే మన భూతం రమేష్ ఇక లేట్ చేయ కూడా మనం సుజాతతో మాట పాట సురువు చేసుకుందాం సరేనా భూతం రమేష్ ఎవరైనా నా పేరు అట్లా పెట్టుకుంటారా భూతం నేను పెట్టుకున్నా కదా ఎవరితో నేను చెప్తే భూతం అంటే భయపడరా భూతం ఎందుకో భూతం అని పెట్టుకున్నావు భూతం అంటే మా ఇంటి పేరు అనమాట భూతం పాటలతో భయపెడతా కానీ ఎంత సాఫ్ట్ ఉంటుందో భూతం రమేష్ అనేది భూతం రమేష్ కూడా అంత సాఫ్ట్ గా ఉంటాడు పాటలతో భయపెడతా అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే నువ్వు పాటలతో అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తున్నావు పాడే విధానం చూస్తే ఎవరికైనా కళ్ళకి వెళ్ళి నీళ్లు గారుతాయి కానీ భయపెట్టే విధంగా ఉండయి అరే ఇంకొంచెం పాడితే బాగుండి పిల్లోడు అనేటట్టు కానీ పేరు అంత భయంకరంగా పెట్టుకున్నావు కదా

అద్భుతం ఏ ఊరే పుట్టి పెరిగినావు అమ్మ నాయన నువ్వు ఎంతమంది సంతానం అంటే అక్క మాది సూర్యాపేట జిల్లా నాది ఒక కోటపాడ అనే ఒక చిన్న పల్లెటూరు అన్నమాట అక్కడ ఉన్న అన్నమాట అక్కడి నుంచి ఈ పాటల ప్రయాణంతో చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి పాటలు అంటే బాగా ఇష్టం అనమాట పాడడం అమ్మ కూడా పాటలు పాడుతుండేదన్నమాట అమ్మ కూడా మంచి సింగర్ చాలా సింగర్ అన్నమాట తీసుకత్తా అయిపో మంచిగా ప్రొఫెన్ నెక్స్ట్ టైం అయితే అమ్మ పాడే పాటలు ఊళ్ళో ఊర్లలో అక్క పొలం పనులు చేసుకోవడం అట్లా పనులలోకి వెళ్ళినప్పుడు అమ్మ పాడేది అమ్మ అమ్మవంతా నేను పాడేది అయితే అమ్మ అనేది అనమాట నానా నేను నాకు తెలియదు ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటే తెలియదు ఈ పాటలు అంటే నాకు తెలియదు ఒక మట్టి గొంతుగా నేను ఎప్పుడు ఈ మట్టిలో పని చేసుకుంటూ మట్టిలో పాడినా నా కొడుకు నువ్వు చదవకున్నా ఏం కాదు పాటలు పాడదు పది మందికి నువ్వు తెలవాలి అని అమ్మ పాటలు నేర్పించి ఇప్పటివరకు నాకు ఎన్నో పాటలు పాడినాక ఇప్పుడు మన జీవితంలో మొదటి గురువు అమ్మనే అంటారు అమ్మ నాయన తర్వాతనే మన గురువులు అదంతా కూడా అంటారు కానీ నీకు నీ నీ అదృష్టం ఏంటంటే నీ బతుకు గురువామేనే నీ బతుకులో కూడా గురువామి అందరికి అక్కకొక్కరికి అయింది అనమాట ఒకదానికే మ్యారేజ్ అయిపోయింది తమ్ముడు నాకంటే చిన్నోడు అన్నయ్య పెద్దో పెద్దోడు ఇప్పుడు పాటల ప్రపంచంలో నువ్వు ఒక్కరినే ఉన్నవా ఇంట్లో మళ్ళీ ఇంకెవరన్నా ఉన్నారు ఎవ్వరు లేరా పాటలు ఓన్లీ నీకు మాత్రమే అబ్బింది అవునక్క మిగతా వాళ్ళకి అబ్బలే అబ్బలేదు నీ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎట్లున్నది అంటే ఫస్ట్ ఇట్లా మైక్ టీవీ టెన్ టీవీ అని ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ అక్క ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ అప్పుడు నేను ఊర్లో చదువుకునేది అనమాట చదువుకునేటప్పుడు ఏంటంటే కాలేజ్ అప్పుడు ఇంటర్ చదువుతున్నా ఇంటర్ చదివేటప్పుడు ఇట్లా మంగిలక ఆడిషన్ అని మీరు అచ్చమైన జానపదాలు పాడుతారా అని ఒక ఆడిషన్ వస్తే ఫ్రెండ్స్ వాళ్ళు చూసి అరే నువ్వు బాగా పాటలు పాడుతావు కదా ఒక్కసారి ట్రై చేయాలంటే జస్ట్ క్లాస్ రూమ్లో కూర్చొని పాడిన పాడి వాళ్ళకి వాట్సాప్ చేసిన వన్ అవర్కే కాల్ చేసారు అనమాట అమ్మ మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయారు ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఇప్పటికీ ఆడిషన్స్ వచ్చినాయి దాంట్లో ఫస్ట్ సెలెక్ట్ అయింది డైరెక్ట్గా హైదరాబాద్కి రావాలని చెప్పారు చెప్పినప్పుడు ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ లో నేను పాడిన ప్రతి ఒక్క పాట హిట్ అయింద ఫోక్ దాంట్లో పాడేదానికంటే ముందు అంటే నీ పాటలు ఎంతో విని కదా మీ దోస్తులు అవును ఫస్ట్ మీ దోస్తులను నువ్వు అంత మంత్రముగ్ధుల్ని చేసిన పాట ఏంటిది ఫస్ట్ నేను ఎట్లాంటి చిన్నప్పుడు టీచర్స్ మీద పాడేదనమాట పోయిపోయి అంతే టీచర్స్ అంటే అందరి మీద తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లయినా మనకు పా పాటలు చెప్పే వాళ్ళంటే మనకెంతో వాళ్ళ గురువులతో సమానం వాళ్ళు మనకు పెద్ద గురువులు అనమాట వాళ్ళ పేర్లు పెట్టి పాడేది అనమాట ఆ పాట ఒకసారి పాడతా మల్లెలు జల్లు మన వేళ మంచు కురిసే వేళ మళ్ళీ రావేలా మమ్మల్ని మరచిపోతారా మల్లెలు జల్లు మన వేలా మంచు కురిసెవేలా మళ్ళీ రావేలా మమ్మల్ని మరచిపోతారా తోటి బంధం వేసిన భాగ్యలక్ష్మిటీ చహర్సు స్వాగతం భాగ్యలక్ష్మి టీ సుస్వాగతం మల్లెలు జల్లు మనే వేలా మంచు కురిసే వేళ మళ్ళీ రావేలా మమ్మల్ని మరచిపోతారా తెలుగుతోటి బం వేసినా తోటి బంధం వేసినా శంకరయ్య సారు సుస్వాగతం శంకరయ్య సారు సుస్వాగతం మల్లెలు జల్లు మనే వేళ మంచు కురిసే వేళ రవేలా మమ్మల్ని మరచిపోతారా అంటూ ఇలా చెప్పేసా చెప్పేసారు వాళ్ళ సార్ వాళ్ళ పేరు మెన్షన్ చేస్తూ పాడేది ఈ పాట తర్వాత నీ పాటల ప్రస్థానం స్టార్ట్ అయిన తర్వాత నీకు మంచి పేరు తీసుకొచ్చిన పాట ఏంటిది కట్టెలకు అది వేసుకో పాట కట్టెలకు వమ్మన్నది మాత కలు అనే బొమ్మన్నది కట్టెలకు వమ్మన్నది మాత కలు అనే బొమ్మన్నదికే నా వెంట వేటగాడై యాడికే సందమమా నా వెంట వేటగాడై వస్తావో సేతి గాజులు వాయేరాలికాడ అడిగితే మందునో సేతి గాజులు వాయరా చెలికాడ అడిగితే మందునో చేమంచీరో కలనవే చిన్నదాన చేయి జారిపోయేనవే చేయి జారిపోయేన మేం కండ్ల కాటుక వాయేరా శలికాడ అడిగితే మందునో కండ్ల కాటుక వాయరా చెలికాడ రాజు అడిగితే మందునో మీ వాళ్ళు వచ్చననవే సిన దాన ఏడిస్తే పోయననవే మీ వాళ్ళు వచ్చననవే సిన దాన ఏడిస్తే పోయననవే అత్త కట్టెల గొమ్మన్నదన కానీ చెప్పి ఆ ఊళ్ళలో ఎంత మంది కట్టెలకు కట్టెల మోపులకు వెయ్యి ఉంటారు చెప్పుండ్రి నేనైతే మస్తుగా వెయ్యేదాన్ని చిన్నప్పుడు ఇక్కడ నుంచి మీ ప్రస్థానం ఎట్లుందంటే ఇప్పుడు అవకాశాలు మంచిగా ఉన్నాయా అండ్ మీ మీరు ఇప్పుడు ఈ ఫోక్ ప్రపంచంలో మీరు ఎట్లా నిలబడుతున్నారు అంటే అక్క ఫస్ట్ నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు భూతం రమేష్ అంటే ఎవరికి తెలియదు అనమాట తర్వాత ఎన్నడైతే కట్టెలకు పొమ్మన్నది సాంగ్ పాడి అది మంచిగా ఫేమస్ అయిందో ఆ తర్వాత భూతం రమేష్ అనే పర్సన్ నేను బయటకు వచ్చిన అనమాట ఆ తర్వాతకి నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి బతుకమ్మ సాంగ్స్లు కానీ అదేవిధంగా జానపదాలు కానీ ఇంకా జానపదం అంటే ప్రాణం ఏ వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకున్నా కూడా మంచి పాటలు పాడతావు కదా అందరికి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు తెప్పిస్తావు కానీ ఎందుకు ఆ పాట అమ్మ అనగానే మీరు అంత ఎమోషనల్ అయిపోతారు అంటే అక్క అమ్మ అంటే ప్రాణం ఎందుకంటే నాకు అమ్మ ప్రాణం ఇచ్చింది మళ్ళీ నా ప్రాణానికి పాట రూపంలో ప్రాణం పోసింది పాట రూపంలో మీ భావాన్ని వ్యక్తి తాటి అవ్వలిగా ఏ పువ్వు లేదే పువ్వు లేదో నా తల్లి చంద్రమ్మలిగా ఎవ్వలు లేరు లేరో పాట పాడురా బిడ్డని సాగనంపే నా తల్లి చంద్రమ్మ పాటలెన్నో నాకు నేర్పే తాటియ పువ్వులిగయే పువ్వు లేదే పువ్వు లేదో నా తండ్రి నా తల్లి చంద్రమ్మలిగ ఎవళ్ళు లేరో లేరో అమ్మా మీ పాదాలకు వందనలమ్మాం నీ పాదాలకు దండమొయమ్మాం నీ పాదాలకు వందనలమ్మాం నీ పాదాలకు దండమొయమ్మాం కడుపులను కంటివి పాటలు కడుపుల కడుపులను కంటివి పాటలు నేర్పిస్తివి పయనముగటి ముగటి అమ్మా ప్రాణము పట రూపములో పోసినవమ్మా ప్రాణము పట రూపములో పోసినవమ్మా అమ్మాని పాదాలకు వందనలమ్మా అమ్మాని పాదాలకు దండమోయమ్మా మంచిగున్నది నిజంగా మీ అంటే అందరూ అంతే కదా మామూలు ఎక్కివ్వలు ఉండరు అంతేగాది యూనిక్ వర్డ్ అది మా ఎవరు ఉండరు ఎవరు మాట్లాడినా మామూలు ఉండరు ఎవరుండరు ఫోక్ దాని మీదనే ఉందా లేకపోతే ఇప్పుడు సినిమాలు కూడా మనకు మంచి ప్రతి ఏ సినిమా వచ్చినా కూడా ఫోక్ పాట లేకుంటే ఏ పాట ఉండలేదు ఏ సినిమా ఉంటలేదు ఇప్పుడు అట్లా సినిమాల వైపు ఏమన్నా ట్రై చేసినావా అంటే సినిమాల వైపు అంటే అవకాశాలు వచ్చినాయకంటే సార్ వాళ్ళు చాలా వరకు కాల్ చేసారు అనమాట మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఎట్లా అంటే ఫిలిం నుంచి అమ్మా మేము ఇట్లా సినిమా అనుకుంటాం ఇట్లా ఇప్పుడు నీ వాయిస్ డిఫరెంట్గా ఉంది బాగుంది నీకు నీకంటే ఒక ఛాన్స్ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతావు బట్ కానీ నీ వాయిస్ మాకు కావాలి అని చాలా మంది కాల్ చేసి అక్క అంటే మూవీస్ వాళ్ళు ఇప్పుడు నేను ఒక టూ మూవీస్ లా కూడా పాడిన వాళ్ళే ఉన్నారన్న దాంట్లో చెప్పిరమాట అంటే నేను అనుకున్నాను అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక సాంగ్ ఎన్నో ఎంతో మంది సింగర్స్ వాడతారు కదా మన వాయిస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ రోజు నాకు గట్టిగా ఏం చెప్పారంటే నీ వాయిస్ ఫిక్స్ అని అన్నారు వాళ్ళు ఇక వస్తే ఇంకా హ్యాపీ ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత భూతం రమేష్ ఇక మొత్తం దునియా కందరికి భూతం లెక్క వాడతారు అన్న మనం ఎదగాలని మనకు ఎంత కసి ఉంటుందో మన ఒక్కాలనే కసి ఉండేటోళ్ళు కూడా ఉంటారు కదా అట్లా నీకేమన్నా ఏమన్నా ఆటలు అంటే చాలా జరిగినాయా కంటే నేను తీసుకువెళ్ళిన సాంగ్ని నేను పాడిన తర్వాతకి నా పాటను వేరే వాళ్ళు పాడడం అదేంది క్వశ్చన్ చేసి నా పాట కదా అని అంటే మాత్రం నువ్వు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నావు కదా నీకు ఇంత పనికిరాదని కొంచెం డిస్కనెక్ట్గా కొన్ని మాటలు అనడం అప్పుడు బాధ అనిపించేది అనమాట కానీ నా పాటలు ఉన్నంత వరకు నన్ను ఏం చేయలేరు ఎవరైనా సరే నా గొంతుంది నేను పాడతా అనే నమ్మకం నాకున్నది వాళ్ళు ఈ రోజు నన్ను మోసం చేయొచ్చు తర్వాత దేవుడు వాళ్ళని దేవుడిని మాత్రం మోసం చేయలేరు కదక్క గెటప్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నది తమ్ముడు కదా నేను అప్పటి నుంచి అంటే స్టార్టింగ్ స్టార్టింగే అడుగుడు ఎందుకు అని చెప్పి అడ్జెస్ట్ కానీ వేషధారణ చాలా మంచిగా ఉన్నది ఎందుకు ఈ ఈ డ్రెస్సింగ్ని అంటే అక్కడ నేను ఒక సాంగ్ ద్వారా ఫేమ్ అయినా ఫేమ్ అయిన కట్టెల బొమ్మన సాంగ్తో ఇట్లా కడియాలు అనేది ఇక్కడ ఏంటంటే మీ కడియాలు అనే ఆటోమేటిక్గా పల్లెటూర్లలో యాదవ్స్ అని వాళ్ళు పెట్టుకుంటారనమాట పెట్టుకుంటే ఒక షూట్లో నేను ఇట్లా చేసినప్పుడు అది చాలా వైరల్ అయిపోయింది అనమాట ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అన్న మీరు గెటప్ వేసుకొచ్చుకుంటే బాగుంటుంది వాళ్ళే కాస్ట్యూమ్స్ తెప్పించడం చేయించడం అట్లా ఏపీచి కూడా చాలా ఇంటర్వ్యూస్ చేసిన అనమాట ఈ గె గెటప్ వల్ల చాలా వరకు ఎంతో మంది నుంచి కాల్ చేసారనమాట పెద్దవాళ్ళు కూడా కాల్ చేసి మా ఇది చాలా బాగుంది గెటప్ బాగుందని అన్నారు కొంతమంది ఏంటంటే అరే ఏంది భూతం రమేష్ ఇట్లాంటి గెటప్ వేస్తాడు అని కొంతమంది అనేవాళ్ళు అనమాట కానీ వాళ్ళు నాకు మంచినే నేను మనసులో పెట్టుకుంటే చెడుని తీసేస్తాను నాకు నీ దాంట్లో తెలిసిన ఇంకొక టాలెంట్ ఏంటంటే వాయిస్ని ఇమిటేట్ చేసుకుంటూ కూడా వాడుతావు అని చెప్పి ఇమిటేట్ చేసుకుంటా పడతావా మిమిక్రీ చేసుకుంటా పడతావా అంటే మిమిక్రీ అంటే కొన్ని పేరడి సాంగ్స్ పాడతాక అట్లా కామెడీ వర్షన్ లో సాంగ్స్ ఉంటాయి కామిక్ సాంగ్స్ పాడతావు ఆహా అంటే వాయిస్ చేంజ్ చేసి పాడడం అట్లాంటిది అంటే ఇప్పుడు అదే కొంచెం లేడీ వాయిస్ కూడా అది వస్తదన్నమాట అనమాట లేడీ వాయిస్ లో కూడా పాడేది ఓకే అంటే ఫీమేల్ మేల్ రెండు వర్షన్ల సాంగ్స్ కావాలంటే నువ్వు ఒక్కనే ఒక్కనే వెళ్ళి పాడేది నా పక్క కాడో లేదు నేనే పాడేస్తాను పాడేది బాల్యం గురించి నువ్వు రాసుకున్న పాటలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా పాడు నమ్ముకున్న నా పాట అమ్ముకున్న ఓ చోట నమ్ముకున్నా నా పాట అమ్ముకున్న ఓ చోట రాసుకున్నా ఈ పాట పాడుతున్నా ఈ పూట చెప్పుతున్నా నా కదా చెప్పుతున్నా నా కదా నమ్ముకున్నా నా పాట అమ్ముకున్న ఓ చోట నమ్ముకున్నా నా పాట అమ్ముకున్న ఓ చోట బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట పాడుతున్నాయి పూట చెబుతున్నా నా కదా చెప్పుతున్నా నా కదా జానపదం ప్రాణమాయే పల్లెపాదం ఊపిరియాయే జీవితం ఎటుబోనో గమ్యం ఎటు చేరునో జీవితం ఎటుబోనో గమ్యం ఎటు బాబా నీ నమ్మకాన్ని కూడా నీ బాల్యం దగ్గర నుంచి భలేకైగవులే కళాకారులు మాక్సిమం కూడా జరిగేటి జరుగుతున్నాయి ఊహించి అట్లా రాస్తారులే నీ వాయిస్ చాలా డిఫరెంట్ ఉన్నది నువ్వు వాడే పాట ఒక్కొక్క పాట కూడా భాష ఒకటైనా యాసలు డిఫరెంట్ డిఫరెంట్ యాసలతో వాడుతున్నావు నాకేందంటే ఇప్పుడు నాకు ఈ పాట వాడు ఆ పాట వాడు ఈ పాట వాడు అని నేను అన్నాను నాకు ఏ పాటలు కావాలంటే నన్ను ఎంటర్టైన్ చేసే పాట కావాలి నాకు పండుగల పాట కావాలి మోటివేట్ చేసే సాంగ్స్ కావాలి ఇవన్నీ కూడా నాకు ఒక బంచ్ ఆఫ్ సాంగ్స్ లాగా కావాలి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి ఎస్పెషల్లీ బంచ్ ఆఫ్ సాంగ్స్ అనే దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట అక్క అన్ని కలిపి కలిపి కలగూర కంపలేక మాకు పాటలు కావాలక్క అని అడుగుతారు వాళ్ళందరికి మంచి ఫుల్ మీల్స్ లెక్క ఉండాలి ఖచ్చితంగా పాడతా ఫస్ట్ మీ గురించే పాడతాను అబ్బో అమ్మ నా గురించి ఇప్పటివరకు ఎవరు పాట వాళ్ళే పాట పాడు అక్కక్క బావెక్కడా నీ ముద్దు దిద్దుల చోడెక్కడా అక్కక్క బావెక్కడా నీ ముద్దు దిద్దుల చోడెక్కడా లాలి ముద్దుల తమ్ముడా నీ బావ రాకసనాలయరా లాలి లముద్దల తమ్ముడా నీ బావ రాకసానలాయరా వీరాది వీరుడమ్మా నా బావ వీర కుమారుడమ్మా వీరాది వీరుడమ్మా నా బావ వీర కుమారుడమ్మా నవనిత సోరుడమ్మా నా బావ నంద నవనీత సోరుడమ్మా నా బావ నంద గోపాలుడమ్మా అక్కక్క బావెక్కడా నీ దిద్దుల జోడెక్కడా అక్కక్క బావెక్కడా నీ ముద్దు దిద్దుల జోడెక్కడా లాలి ముద్దుల తమ్ముడా నీ బావ రాకసా నాలయరా సల్లమ్మ గొల్ల బామా కెతమ్మ సల్లలు ఓయమ్మ కెతమ్మ సల్లలు ఓయమ్మ కేతమ్మ చల్లలు మా ఇంట్లో మల్లయ్య సర్ది వడ్డైరో మల్లయ్య సర్ది వడ్డైరో మల్లయ్య మంద కడిగి పోయినానే కేతమ్మ మందను మలిపినానే కేతమ్మ మంద కడిగి పోయినానే కేతమ్మ మందను మలిపినానే కేతమ్మ మాటలు జాలయ్య మల్లయ్య మాయలు ఆపయ్యో మల్లయ్య మాయలు ఆపయ్యో మల్లయ్య കൊല കോയിൽ ജാജിരി കൊയിലമ്മ ആടബിഡ എത്തലേദിയാലോ ബുക്കേദിയാലോ ബുരുവാട കെ തുമ്മിയാലോം ജാജിരി 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 കൊതി ജാന പാദാല ജാതരോയമ്മ ജാജിരി 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 കൊതി പാട്ട പല്ലക്കിള തീരോയ వానదేవుడమ్మా వలలా వాణిమాయగాలా వలలా వానదేవుడమ్మా వలలా వాణిమాయగాలా వలలా నల నల్లని వాడే వలలా వాడే వలలా ఎక్కడున్నవయ్యా వలలా సక్క నానదేవా వలల తండ్రికి సినవాడే వలలా తాను గొప్పవాడే వలలా నల నల్లని వాడే వలలా వాడే వలలా పుట్టలోన బుట్టినావే ఎలమ్మోను పుడమినంత ఏలినావే ఎలమ్మాం పుట్టలోన బుట్టినావే ఎలమ్మోను పుడమినంత ఏలినావే ఎలమ్మాం ఎల్లు ఎల్లు రిమాతో ఎలమ్మో నువ్వు ఎవరాడి బిడ్డవాట ఎలమ్మా ఎల్లు ఎల్లురి మాతో ఎలమ్మో నువ్వు ఎవరాడి బిడ్డవాటా ఎలమ్మాం గౌతూని కోడలాట ఎలమ్మోను గౌండ్లాడి బిడ్డవాట ఎలమ్మాం ముచ్చంగుండు ఎక్కినావే ఎలమ్మోను ముని జలక మాడినావే ఎలమ్మాం ఎండిగుండు ఎక్క ఎలమ్మో ఎలమ్ ఎయి జల్క మావే ఎలమ్ ఎల్ ఎలూ రీమాతో ఎలమ్ఓను ఎవరాడి బిడ్డ వాట ఎలమ్ ఎల్ూ మాతో ఎలమ్మో ఎలమ్ ఎవరాడి బిడ్డ ఎలమ్మ తాకే సిటీ

అమ్మో ఇడవడగాని రూపాయిస్తానన్నాడే రూపాయి ఇచ్చినాక దారి కడ్డు వస్తాడే అమ్మో ఇడవడగాని రూపాయిస్తానన్నాడే అయ్యో ఇడవడగాని రూపాయిస్తానన్నాడే అమ్మో ఇడవడగాని రుక్మిస్తానన్నాడే రుక్కమిచ్చినాక వాడు జాకెట్ ఇస్తానన్నడే అమ్మో ఇడవడగాని రూపాయిస్తానన్నాడే అయ్యో ఇడవడగా అబ్బా ఫుల్ మిల్స్ అడిగితే నువ్వు పొట్ట వలిగిపోయినంత తిండి పెట్టినట్టు అయింది తమ్ముడు నిజంగా మధ్యలో కచ్చబదం కచ్చబదం పాట కూడా వేసుకున్నావు తమ్ముడు ఆ బాష భాష వచ్చా నీకు రాద పాటచ్చు కానీ ఆ పాట పాడుతుంటే నువ్వు పర్ఫెక్ట్ ఏమంటారు మన ఒక డిఫరెంట్ లాంగ్వేజ్తో పాడినట్టు అనిపించి నాకు ఒకటేసారి డమ డమ్ అనేది నాకు ఇప్పటివరకు నీ పాటల ప్రస్థానం బాగున్నది నువ్వు ఇచ్చిన బంచ్ ఆఫ్ సాంగ్స్ కూడా బాగున్నది లాస్ట్లో నేను ఒకటి అడుగుతా ఏంటి అంటే నీ ఫర్దర్ కెరియర్ ఎట్లుండాలని నువ్వు కోరుకుంటున్నావు నువ్వు కల కలగంటున్నావు అంతేకా జానపద కళలు అనేది ఈ రోజులలో ఏంటంటే ఇదివరకు పల్లెటూరులో ఉన్నప్పుడు జానపద పాటలు పాడి జానపదం ఊరు వరకే ఉండేది ఇప్పుడు కొన్ని ప్రాంతాలు దాటుకొని కొన్ని సినిమాలలో బిగ్గెస్ట్ హిట్గా మారిపోయినాయి జానపదాలకి కానీ ఆ జానపదం పాటలే జానపద గాయకునిగా నాకు సినిమాలలో పాడాలని చాలిగా కోరికగా ఉంది జా మరుగున పడిపోతున్న జానపదాలను మళ్ళీ వెలికి తీయాలని ఉన్నది ఆశ ఉన్నది జానపదాల మీదనే అంటే పాట అనే ప్రస్థానం మీదనే ఉంటావా లేకపోతే నువ్వు చదువుకున్న దానికి ఉద్యోగం ఏమన్నా అంటే చదువుకుంటున్నాక ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నా చదువును కూడా అంటే సరస్వతిని వదలలేదు ఇటు తల్లిని వదలలేదు అంటే నేను కొన్ని ఈ క్వశ్చన్ నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళని అడిగినాను నాకు వచ్చిన కొంచెం ఫీడ్బ్యాక్ మీరు ఉద్యోగం టైం నుంచి ఉన్నారా అసలు ఉద్యమంలో పాల్గొన్నారా మీరు ఉద్యమం టైంలో నేను మధ్యలో నుంచి ఉన్నాక ఉద్యమం నాకు అంటూ నేను పాడగలుగుతాను అన్నప్పుడు కాలుకి గజ్జ కట్టుకుని టప్పు సంకన పెట్టుకుని నేను స్టేజ్ ఎక్కిన రోజులు స్టేజ్ ఎక్కిన కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఎంతోమంది కళాకారులు ఉద్యమం సాధించి వచ్చిన తెలంగాణ ఈరోజు ఈ బంగారు తెలంగాణ బట్ కానీ అంటే అక్క ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పోరాడిన వాళ్ళకి సాంస్కృతిక సారథి దాంట్లో జాబ్ లేదు ఒక్క సాంగ్తో ఫేమ్ అయిన వాళ్ళకి ఈరోజు సాంస్కృతిక సారథి జాబ్ జాబ్ ఉన్నదనమాట అంటే సాంస్కృతిక సారీ జాబు ఐదు వందల అరవై ఐదు మంది కళాకారులు లేరక్క ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు గల్లీకి ఒక కళాకారులు డప్పు సంఖన పెట్టుకుని బయలుల్లిడు ఆ రోజు గుర్తించిన కళాకారుల్ని ఈరోజు సాంస్కృతిక సారథి జాబ్లో ఎందుకు పెట్టుకోవట్లేదు నాకు అదొకటి అర్థం కావట్లేదు కానీ కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను ఈ కెరియర్లో కొంచెం ముందుకంటే నేను వెళ్తున్నా నా వెనక కొన్ని ఏండ్ల పాటు ఉన్నోళ్ళు కూడా ఏంది తిన్నాను అంటే పాటలు మస్తు పాడుతున్నావు మేము ఎన్నో ఏండ్ల నుంచి చేసినా కూడా మేము ఊరు వరకే ఏదో టప్పు కొట్టుకుంటున్నాం కానీ కళాకారుడు పాటని నమ్ముకున్న ప్రతి ఒక్కరైతే కళను నమ్ముకున్న వాళ్ళు ఏ పని చేయలేరక పాటే తుది శ్వాత శ్వాసకైనా విడుస్తారేమో కానీ వాళ్ళు పాటను మాత్రం ఏం చేయలేరు సో పాటను నమ్ముకున్న వాళ్ళకు అది ఉంటే మంచి ఫలితం ఉంటే బాగుంటుంది ఉద్యోగం ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఉద్యోగం కూడా ఉంటే బాగుంటది అది థ్యాంక్ యూ సో మచ్ నీకున్న ఎంత బిజీ దాంట్లో కూడా మాకోసం టైం ఇచ్చి సుజాతతో మాట పాటకి మాటలే కాదు పాటలతో కూడా ఫుల్ మీల్స్ పెట్టినాం అందరికీ ఆల్ ది బెస్ట్ తమ్ముడు ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సో మచ్ భూతం రమేష్ తమ్ముడు కెరియర్ స్టార్ట్ చేసినాడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి సక్సెస్ ఏ పాటతోనైతే టర్నింగ్ వచ్చిందో ఆ పాట దగ్గర నుంచి మంచి సక్సెస్ లైఫ్నే చేస్తున్నాడు ఇంకా మంచి మంచి సక్సెస్ రావాలి నువ్వు అనుకున్నా ఏదైతే సినిమాలల్లో పాడాలి సినిమాలలో కూడా అవకాశాలు వస్తే బాగుంటుంది అని నువ్వైతే ఏ ఏదైతే కోరిక కోరుకుంటున్నావో ఆ కోరిక త్వరలో నెరవేరాలని నువ్వు ఇప్పుడు వాడిన సినిమాల పాటలు మంచి హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి టైం మాకు ఇచ్చి వచ్చి సుజాతతో మాట పాటకు అందరికీ ఫుల్ మీల్స్ ఇచ్చినందుకు సో చూసిరు కదా సుజాతతో మాట పాట ఎట్లున్నది వారం మంచిగా ఉన్నది కదా షానద్దుల తర్వాత వచ్చినా కూడా మీ అందరికి ఫుల్ మీల్స్ పెట్టినానే అనుకుంటున్నాను మళ్ళీ వచ్చే వారం తప్పకుండా ఇంకో గెస్ట్తో మీ ముందుకు వస్తా అప్పటివరకు ఏం చేయాలో తెలుసు కదా ఎప్పుడు చెప్పే మాట నేను నేనులా ఛానల్ మార్వకుండా ఈ ఛానల్ చూస్తూనే ఉండు ఏది మన హెచ్ఎం టీవీ ఓకేనా టాటా